Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సొంత సామాజిక వర్గాన్ని చంద్రబాబు పక్కన పెడతారట. చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. పొత్తులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. అదే సమయంలో సామాజిక వర్గాల సమీకరణను కూడా ఆయన ఈ ఎన్నికలలో ఖచ్చితంగా చేస్తారంటున్నారు. ముందుగా పార్టీపై ఉన్న కమ్మ ముద్రను తొలగించే ప్రయత్నాలు చేస్తారట. ఇందుకోసం వచ్చే ఎన్నికలలో కమ్మ సామాజిక వర్గానికి తక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుంటూరులో 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో తాడికొండ, వేమూరు, ప్రతిపాడు నియోజకవర్గాలు, ఎస్సీ నియోజకవర్గాలు, ఇవి 14 నియోజకవర్గాలున్నాయి. ఇందులో పెదకూరపాడు, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, సత్యనపల్లి, చిలకలూరుపేట, గురజాల, వినుకొండ నియోజకవర్గాలలో గత ఎన్నికలలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్లు ఇచ్చారు. అంటే 14 నియోజకవర్గాలలో 8 నియోజకవర్గాలలో కమ్మవారే అభ్యర్థులుగా నిలిచారు. గుంటూరు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థులు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు. పైగా ఇటీవల గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతను కూడా కమ్మవారికే అప్పగించారు. అయితే ఈసారి 8 స్థానాలలో కమ్మవారిని పక్కన పెట్టి ఇతరులకు టికెట్లు ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. జిల్లా వ్యాప్తంగా కులాలను తమ వైపునకు తిప్పుకోవాలంటే ఇతర కులాలకు ప్రాధాన్యత పెంచాలన్నది చంద్రబాబు నిర్ణయం. కమ్మవారిపై ఇతర కులాల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా ఈ నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఈ 9లో అన్నింటినీ కాకుండా 4-5 నియోజకవర్గాలలో కమ్మ అభ్యర్థులకు చంద్రబాబు షాక్ ఇవ్వనున్నారు. ఒక కులం వారికి టికెట్ ఇస్తే ఆ కులానికి చెందిన వారు జిల్లాలో పార్టీ అభ్యర్థులకు అండగా నిలబడతారు. గత ఎన్నికలలో వైసీపీ ఈ వ్యూహంతో సక్సెస్ అయిందంటున్నారు. చిలకలూరిపేట, గుంటూరు వెస్ట్, పొన్నూరు, సత్యనపల్లిలో వైసీపీ అభ్యర్థుల ఎంపిక జిల్లా మొత్తంపై పనిచేసిందన్న అంచనాలున్నాయి. అందుకే ఈసారి గుంటూరు జిల్లాలో కమ్మవారికి చంద్రబాబు టికెట్లు ఎక్కువగా ఇవ్వడం కష్టమేనని చెబుతున్నారు. అధికారంలోకి రావాలంటే ఆ మాత్రం త్యాగాలు చేయక తప్పదు. ఆ సామాజిక వర్గం ఓట్లు ఎటు వెళ్లవనే భావనతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకొని ఉన్నారు.